ఈ వీడియోలో ఇప్పుడు మనం మిథున రాశిలోని మృగశిర నక్షత్రం వారు దర్శించాల్సిన ఆలయాల వివరాలను తెలుసుకుందాం. మిథున రాశిలోని అన్ని నక్షత్రాల వారు దర్శించాల్సిన ఆలయం హసనాబాద్ గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం ద్రాక్షరామ భీమేశ్వర స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మృగశిర నక్షత్రం మొదటి పాదం వారు దర్శించాల్సిన ఆలయం తాళ్ళరేవు గ్రామంలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ద్రాక్షరామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మృగశిర నక్షత్రం రెండవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం గురజానపల్లి గ్రామంలోని శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ద్రాక్షరామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మృగశిర నక్షత్రం మూడవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం అంతరంగి గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ద్రాక్షరామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మృగశిర నక్షత్రం నాలుగవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం జగన్నాథగిరి గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ద్రాక్షరామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నక్షత్ర పాదాలయ దర్శన అనంతరం రాశి ఆలయం, ఆ తరువాత ద్రాక్షరామ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి. ఇక ఆరుద్ర నక్షత్రం వారు దర్శించాల్సిన ఆలయాలను మరో వీడియోలో చూద్దాం.